ప్రచారం కార్యక్రమంలో భాగంగా అంబర్పేటకు రావడం జరిగింది. దయచేసి మన అంబర్పేట గ్రామస్తులందరూ ఒకటి అర్థం చేసుకోవాలి, నేను మీకు దూరం బంధువును కాదు, అంతం అనేది ఒకటే కుటుంబం. మా తాత దూడ రాజయ్య, దూడ రాజయ్య అంటే తెలనోళ్ళు ఇవ్వలేరు. ఇప్పటి పిల్లగాళ్ళు నాకన్నా చిన్న పిల్లగాళ్ళకి తప్ప నా ఏజ్ వాళ్ళకి అందరికీ తెలుసు. మన అస్నాబాద్కు, అంబర్పేటకు, లింగంపేటకు మూడు ఊళ్ళకి ఎంతో సేవ చేసిండు తాత. సఫాయి చేసిండు, సుంకరి చేసిండు, రేషన్ షాప్ నడిపించిండు. దయచేసి ఇప్పుడు నాకు జడిపిటీసీ స్థానం మనకు వచ్చింది. మీ అందరికీ మా తాత పేరు ఇప్పటి వరకు మర్చిపోకుండా ఎట్లా ఉన్నదో, నేను కూడా ఛాయశక్తుల కష్టపడి మీ అందరికీ అన్ని పనులు చేస్తా. ఏ పని కావాలన్నా ఏదైనా చేయగలుగుతా, చేస్తా. అస్నాబాద్లో నేను సర్పంచ్ ఉన్నప్పుడు మనది నిర్మల్ గ్రామ పురస్కారం వచ్చింది. మాకన్నా చిన్న ఊరు మీది. అసలు నిర్మల్ గ్రామ పురస్కారం పెద్ద విలేజ్కు అయితే కష్టమవుతుందని చిన్న చిన్న విలేజ్లకు ఇస్తారు. మీకన్నా మాది కొంచెం పెద్దదైనా కానీ రిస్క్ తీసుకొని నేను నిర్మల్ గ్రామ పురస్కార్ అవార్డుకు సెలెక్ట్ చేయించిన, కష్టపడి రోడ్లు, మోర్లు, సీసీ రోడ్లు, ఇంటింటికి ఒకటి టాయిలెట్ రూము, ఇంకుడు గుంత, ఇవన్నీ చేయించి మా ఒక గ్రామాన్ని ఆదర్శ గ్రామంలో, మన జయచాల ఇప్పుడు జిల్లా మండల లోపల, ఒకటి ఐదరిపల్లె, రెండవది అస్నాబాద్. ముందుగా ఐదరిపల్లెకి వచ్చింది, రెండోసారి మన అస్నాబాద్కి వచ్చింది. మేమిద్దరం కష్టపడి ఐదరిపల్లె సర్పంచ్, పాప మన కొడుకు ఉండే, ఆయన పేరు గంగాధరి, వాళ్ళ కొడుకు నేను. నా పీరియడ్ అయిపోయేసరికి అవార్డు వచ్చింది. నేను ఒక మూడు నెలలకు మన బత్తల గంగాధరి వాళ్ళ మెసేజ్ వాళ్ళ చేతుల మీద రాష్ట్రపతికి అందడం జరిగింది. ఎట్లయినా నేను చేసిన కృషితోనే మన గ్రామానికి అవార్డు వచ్చింది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉన్నది. మన అంబర్పేట గ్రామం, తిప్పన్నపేట కానీ, మోతే కానీ, దరూరు కానీ, ఇవన్నిటికి ప్రాతినిధ్యం వహిస్తే అర్బన్ జడిపిటీసీగా నాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి దయచేసి నేను ఇంక ముందు దేనికైనా కానీ వెనుకాడకుండా పనిచేసి మంచి పేరు తెచ్చుకోగలనని కోరుకుంటూ మన చేతి గుర్తు కోటేసి జడిపిటీసీ భారీ మెజారిటీతో గెలిపేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అన్న జీవనన్న గారికి అని కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీటీసీగా సెలెక్ట్ చేయడం జరిగింది. జీవనన్న గారికి ధన్యవాదాలు. అలాగే మన జడిపిసి దూడ గంగాధర్ గారికి, మా ఇద్దరికి రెండు చేతి గురించి ఓట్లు వేసి గెలిపించగలరని మా యొక్క మనది. ముఖ్యంగా ఏమనగా, సారు అందరికీ వేసాడు. జీవనన్న సారు అసెంబ్లీలో లేవనెత్తింది ఒంటరి మహిళ. నిజంగా వృద్ధులకు కానీ వేరే అందరికి అత్తున ఇప్పించింది. ఒక ఒంటరి మహిళ ఉన్నదంటే అసెంబ్లీలో కేసీఆర్ తను బల్లగుది కొట్లాడి ఒంటరి మహిళలకు పింఛను తెప్పించిందే మన జీవనన్న. వాస్తవంగా తెలంగాణ మొత్తం తెలుసు, ఒక పార్టీలో ఉండి మన జగిత్యాల రాజీవ్ గాంధీ తీసుకొచ్చిండు సారు. అప్పటి నుంచి ఒకటే పార్టీలో ఉంటున్నా, ఒక పార్టీలో ఉండి ఒక పార్టీలో సేవ చేసుకుంటూ పోతే దానంతటా దానే అవకాశాలు అత్తే అన్నట్టు ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. కానీ సార్ ఎప్పుడు చెప్తాడు, ఒక్క మనం ఒక దాంట్లో ఉండి మంచిగా పని చేసుకుంటూ పోతే దానంతటా దానే అత్తే అనే అవకాశం నాకు వచ్చింది. అందరూ దేవుని దేవాలయం మీరు అందరూ సహకరించి చేస్తే ఏ పని అయినా కానీ అంబర్పేట అస్నాబాద్కు అభివృద్ధి చేసుకోవడానికి మనకు అన్న ఉన్నాడు. మీరందరూ దయచేసి ఓటేయగలని నా యొక్క మన అడ లోటు బడ్జెట్ 17,000 కోట్ల అప్పుతోని ఏర్పాటైన ప్రభుత్వం అవ్వా. మన మిగులు బడ్జెట్ కాంగ్రెస్ 2,000 ఇస్తామంటే మన ఇలా 16 రూపాయల పాట ఎక్కువ వాడి 2,000 16, 3,000 16 అన్నారు. ఇవాళ నేను సరే ఎన్నికన్నా అదృష్టం కలిసి రాలేదు. ఆ 16 ఎక్కువ అనగానే అందరూ అటుమొక్కి నిజమవద్దోబా, నేను మిమ్మల్ని నమ్ముకున్నాన్ని, నా గతి ఏమి చెప్పు నాకు. మీరు మా చేసిన ఎస్సీ కాలనీ మా ఊరోళ్ళే, మాకు గజల గంగా 7 ఉండడం కోపానికి వస్తారు. మళ్ళా మా గజ్జల గంగాధర్ ఎర్రన్న, మా మాజీ సర్పంచ్ గంగాధర్, మరి మా వీళ్ళదని ఇయ్యేదారుల ఎస్సీలు వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళు 90 ఓటు 80 ఓటు అన్నగాడిక చేసింది. దెబ్బ తింది అక్కడిని తిన్నమే, ఒక అమ్మారుపేట కాదు అన్ని ఊళ్ళు కత్తి అయినాయి పోనీ.
ఊరు ఇట్లా ఊరు అట్లా కాదు, అన్నులు కట్టే ఒక నియోజకవర్గం ఓడిపోతే 42 నియోజకవర్గాలు ప్రాతినిధ్యం కలిగించే విధంగా గెలిపించినట్టు. మీ పెన్షన్ కానీ ఏ సమస్య కానీ బిడ్డ నేను బాధ్యుని అంటున్నా, రేషన్ కానీ ఏదైనా కానీ ఇలా మా దూడ గంగాధర్ ఇలా గతంలో సర్పంచ్ పనిచేసిండు, అనుభవం గల్లోడు, మన దగ్గర మన ఊరోడు, మన ఊరుని సత్వ పొరుగురుని ఉంటారు అదో మీకు. నేను 4 ఊళ్ళు ఉంటే నేను మిమ్మల్ని నమ్ముకుని మన అస్నాబాద్ టికెట్ ఇచ్చినామా, వాళ్ళు మూతే ఇలా అస్నాబాద్ అమ్మారిపేట మీరు ఐక్యంగా నిలబడాలి, మా సంజీవ్ రెడ్డికి మద్దతు ఉంటుందని చెప్పేది గంగాధర్ డిస్కస్ పెట్టింది. సంజీవ్ రెడ్డి కొద్దిగా రాజకీయాలకు అనుభవం తక్కువ ఉంది, ఇలా పెద్ద పెద్ద వాళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారు భయానికి కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇది జనరల్ స్థానమైనా కానీ బలహీన వర్గాలకు అవకాశం ఇవ్వాలని చెప్పని మన భక్తుల సంజీవ్ రెడ్డి. ఎనకడ గంగాధర్ అక్కడ సర్పంచ్ తరం కూడా చేసిండు అస్నాబాద్లో, ఆయనతో పేరు సంపాదించుకుంటున్నాడు. గంగాధరుల అన్న కొడుకు సంజీవుడు అంటే వేరెవరో కాదు, గంగాధరుల అన్న కొడుకే. ఇప్పుడు ఆ ఊళ్ళే రెడ్డిలు కూడా మనకే చెప్తూ పటేల్ వచ్చి రాజపేటలో వచ్చి చూసుకున్నారు అబద్ధమైతే. ఎందుకంటే పార్టీ నిలబెట్టాలి కాంగ్రెస్ పార్టీని, అభ్యర్థి ఎవరైంది కాదు, కులం ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. పార్టీ కోసం ఏదైతే ఉందో నా మీద గౌరవంతో వ్యక్తిగతంగా నన్ను బలపరచాలని చెప్పని ఏదైతే ఉందో హస్నాబాద్ కానీ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా అండగా నిలుస్తుందని చెప్పంటారు. ముఖ్యంగా మేము మన అంబారిపేట దళితులను ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను, మీరందరూ నాకు అండగా నిలబడి తల్లి, మీకు కావాల్సిన సమస్యల పరిష్కారం మీ మహిళా సంఘ భవనం కావాలని అడిగినారు, నేను సంఘ భవనం కడతా మీకు రోజు సంఘం కట్టా అది నాతో నీదంటే అనిపించి మళ్ళీ పదనాలు చేయాలి నాతో కావాలి చెప్పాను. నేను సంఘ భవనం కట్టుకుంటాను, కట్టుకోండి, 1,000,000 రూపాయలని కట్టిస్తాను. దయచేసి ఊరూర వడ్ల బీట్ లెవెల్ పెట్టిందా కాంగ్రెస్ పార్టీ, కాలనీ లెవెల్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ, కరెంట్ లెవెల్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిండ్రు, ఏం లేదు, నీళ్ళ నీళ్ళు పెట్టి నోట్లు పెట్టుకున్నారు, మొత్తం రోడ్లన్నీ నాశనం చేసి పైప్ అది ఎందుకు ఎత్తున్నావు అది వెనక ఎరకేనా పైప్ అది, మొత్తం రోడ్లైన్ నాశనం చెప్తున్నారు వాళ్ళ కమిషన్ల కొరకు, వాళ్ళ కమిషన్ల కొరకు రోడ్లైన్ నాశనం చెప్తున్నాము అంటున్నాయి. దయచేసి నేనైతే చక్కగా మన లేడికి వచ్చినావా ఊళ్ళే ఓక ముందుగా లేడికి వచ్చిన నన్ను ఎస్సీ కాలనీకి వచ్చిన తర్వాత ఊళ్ళే పోదామని చెప్పాను. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచేది మా దళితులు కాబట్టి ముందుగా ఇక్కడ మీ దగ్గరికి వచ్చింది. అమ్మాయి పాపకేమైంది, హలో